Hi friends, welcome back to my channel. Nimmi All in One Creations. Ee roju nenu meeku manchi halwa ni chupinchabothunnanu. Adi enti ante general ga chaala varaku adi curries lo vesina peddaga evaru kuda ishtapadaru. General ga ee generation pillalu evaru kuda ee tinnaniki ishtapadaru kaani idi chaala healthy anamata. సో ఇది ఏంటి అని అనుకుంటున్నారా? ఇదైతే పంప్కిన్తో నేను ఇలా హల్వా అన్నది ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఎవరైతే పంప్కిన్ అన్నది ఇష్టపడరో వాళ్ళకి కనుక మీరు ఇలా చేసి పెడితే కంపల్సరీగా పదే పది సార్లు అడుగుతూ ఉంటారనమాట. సో అందుకని ఈరోజు ఈ హల్వా మీకు చూపించడానికి నేనైతే చాలా రెడీగా ఉన్నాను. సో దానికి ఏమేం కావాలి ఏంటి అన్నది చూసేద్దాం. అంతకన్నా ముందు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, నా ఛానల్ని కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి. సో ఇది చాలా హెల్దీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పే ప్రాసెస్ని క్లియర్గా ఫాలో అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నేనైతే ఇక్కడ ఒక పంప్కిన్ అన్నది తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇదైతే 1 కిలో ఉందన్నమాట. సో నేను 1/2 కిలో అన్నది ఇప్పుడు నేను యూజ్ చేస్తాను. సో 1/2 కిలో అంటే పర్ఫెక్ట్గా అలా దొరకవు కాబట్టి అది మెజర్మెంట్స్లో కూడా నేను మీకు చెప్తాను. సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని కూడా చూడండి. సో ఇలా నేను 1/2 కిలో వరకు నేను ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని లోపల ఏవైతే సీడ్స్ అండ్ ఆ యెల్లో లేయర్ అది ఉందో అది మొత్తాన్ని కూడా మనం క్లీన్ చేసుకోవాలి. సో ఈ లోపల ఉన్న సీడ్స్ ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు, మామూలుగా మనం ఫ్రీ టైంలో కూడా తినచ్చు అనమాట. సో ఆ సీడ్స్ని అయితే నేనైతే నీట్గా తీసి పక్కన పెట్టేసుకున్నాను. సో చూసారు కదా, నేను ఆ సీడ్స్ అన్నీ తీసేసుకున్నాను, లోపల ఉన్న యెల్లో లేయర్ని మొత్తం కూడా నేను తీసేసాను. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఇలా ఒక పీలర్ అన్నది నేను తీసుకొని దాని మీద ఉన్న తొక్క మొత్తాన్ని కూడా పీల్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం లేతగా ఉంది కాబట్టి పీలర్తో వచ్చింది. ఒక్కొక్కసారి కనుక రాకపోతే మీరు కత్తిపీటని కానీ చాకుని కానీ యూజ్ చేసి తీయచ్చు అనమాట. ఇప్పుడు ఇలా ఒక గ్రేటర్ అన్నది తీసుకొని ఇలా గ్రేట్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ గమనించినట్టయితే కనుక చిన్న గ్రేటర్తో చేస్తున్నాను, పక్కనే ఉన్న పెద్దదాంతో కూడా మనం చేసుకోవచ్చు, కానీ మనం చేస్తుంది హల్వా కాబట్టి కొంచెం చూడ్డానికి బాగోవాలి, అంటే తీగలా తగలకుండా అంత సాఫ్ట్ సాఫ్ట్గా ఉండాలి అన్న ఉద్దేశం మీద ఇలా చిన్నదాంతో చేశాను. ఇప్పుడు వచ్చేసి ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఘీ అన్నది మనం వేసుకుంటున్నాము. ఇలా ఘీతో చేసుకుంటేనే ఏ ఒక్క స్వీట్ అయినా కూడా చాలా అంటే చాలా టేస్ట్ యాడ్ అవుతుంది, ఇది అందరికీ మనకు తెలిసిందే కదా. సో ఇలా ఈ 4 స్పూన్స్ ఏవైతే నేను వేసుకున్నానో కొంచెం వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ వచ్చేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ అన్నవి నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఓన్లీ క్యాజు అండ్ కిస్మిస్ని మాత్రమే తీసుకున్నాను. మీకు ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అవి కూడా వేసుకోవచ్చు. సో ఇలా ఘీలో నేను ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నానమాట. ఇప్పుడు ఏదైతే ఘీ మిగిలిందో అందులో మనం ఏదైతే పంప్కిన్ని తురిమి పెట్టుకున్నామో ఆ పంప్కిన్ తురుమిని ఇందులో ఘీలో వేసుకొని కొంచెం ఫ్రై చేయాలన్నమాట. సో క్వాంటిటీ అనేది నేను చెప్తాను, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడు చూసారు కదా, ఆ పంప్కిన్లో నుంచి కొంచెం వాటర్ అనేది బయటికి రావడం మొదలైంది. ఎప్పుడైతే ఆ వాటర్ అనేది కొంచెం ఇంకుతుందో ఇలా లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత సో చూసారు కదా, ఇక్కడ వాటర్ అయితే ఎక్కడ మనకి ఏమీ కనిపించట్లేదు. ఆ 5 మినిట్స్ తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇది సాఫ్ట్గా ఉంటుంది కదా, త్వరగానే స్మాష్ అయిపోతుంది, కానీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇలా చేతితో మెదిపేటప్పుడు సాఫ్ట్గా ఉండాలన్నమాట. సో దీనికి ఇంకొంచెం టైం పడుతుంది. ఒక్క 5 మినిట్స్ మళ్ళీ ఉంచాను, ఉంచిన తర్వాత చూస్తే ఇలా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో కొంచెం షుగర్ అన్నది వేసుకుంటున్నాను. షుగర్ అన్నది మామూలుగా ఎవరైనా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కువగా వేసుకోవచ్చు, లేదా కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు తక్కువగా వేసుకోవచ్చు. ఇదే ప్లేస్లో మనం బెల్లాన్ని కూడా వేసుకుంటే ఇంకొంచెం హెల్దీగా ఉంటుంది అండ్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది అండ్ ఇది మనకి మంచిది కూడా. నేనైతే ఇక్కడ షుగర్ వేశాను, మీరు బెల్లం వేసుకోవాలన్నా కూడా మీరు బెల్లం వేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, ముందు మనకి థిక్గా అయింది, ఇప్పుడు షుగర్ వేసిన తర్వాత కొంచెం లిక్విడ్లా మారింది. ఇలా లూజ్గా ఉన్నదంతా కూడా ఇంకా మూతది మనం పెట్టకుండా డైరెక్ట్గా 1-2 నిమిషాలు కనుక ఇలా గరిటని
నూనె తిప్పుతూ ఉంటే కాసేపటికి ఇది దగ్గరగా అవుతుందన్నమాట. సో చూసారు కదా, చూస్తూ చూస్తేనే కొంచెం దగ్గర పడిపోయింది. ఇక్కడ వచ్చేసి నేను 1 pinch of ఇలాచీ పౌడర్ అన్నది వేసుకున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, ఒకవేళ మీకు ఇలాచీ ఇష్టం ఉండదు అని అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడు చూసారు కదా, షుగర్ వేసుకున్నా కూడా కలర్ అన్నది ఎంత బాగా వచ్చింది అన్నది ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత, ఏవైతే మనం డ్రై ఫ్రూట్స్ అన్నవి ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి కూడా ఇందులో వేసి ఒక్క 1 minute గనక మనం ఉంచాము అంటే ఈ షుగర్ తర్వాత పంప్కిన్ తాలూకా ఫ్లేవర్ కూడా కాజుకి పట్టి చాలా అంటే చాలా టేస్ట్ అన్నది దీనికి యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇంతే అయిపోయింది మన పంప్కిన్ హల్వా. చూసారు కదా, ఎవరైనా ఇంటికి వచ్చినట్టుంటే కనుక, మన ఇంట్లో కనుక ఇలాంటి పంప్కిన్ ఉన్నది అంటే దీన్ని ఎంత బాగా మనం హల్వా కింద ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు వచ్చేసి నేను క్వాంటిటీ కూడా మీకు చెప్తానని చెప్పాను కదా. ఏదైతే మనకి పంప్కిన్ తాలూకా తురుముందో అది 4 cups కనుక మనం తీసుకుంటే, షుగర్ అన్నది మనం 1 cup తీసుకుంటే కనుక అది ఎక్కువగా తిన్న వాళ్ళకైనా తక్కువగా తిన్న వాళ్ళకైనా అది పర్ఫెక్ట్గా మీడియంలో ఉంటుందన్నమాట. సో తక్కువైంది అనిపించదు, అలా అని ఎక్కువైంది అని కూడా అనిపించదు. ఇప్పుడు కనుక మీరు వీడియోలో చూస్తే ఎంత సిల్కీగా కనిపిస్తుందో చూసారు కదా, ఒక జెల్లీలా కనిపిస్తుంది. సో ఈ కొలతలతో కనుక మీరు చేస్తే పర్ఫెక్ట్ హల్వా అన్నది మీకు వస్తుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ హల్వాని మీరు హాట్గా కానీ కూల్గా కానీ సర్వ్ చేయొచ్చు. మీరు ఎలా తిన్నా అది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ హాట్గా తినలేము అని అనుకునే వాళ్ళు కొంతసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు. లేదు అనుకుంటే అలానే వేడివేడి తిన్నా కూడా ఈ టేస్ట్ అన్నది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. మీ అందరికీ తెలిసిందే, యూ కెన్ ఫాలో మీ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై టుడేస్ వీడియో.